కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ మనం ఇది సంక్లిష్ట ఆహార పదార్థం. మనం తీసుకున్న దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకున్నాయి. కార్బోహైడ్రేట్స్ లో టయాలిన్ లేదా అమైలేజ్ అని అంటాం. టయాలిన్ లేదా అమైలేజ్, దీన్ని డైసాకరైడ్స్ అంటాం. ఈ డైసాకరైడ్స్ అనేవి ఇవి ఇదంతా జరిగింది, డైసాకరైడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి స్టార్చ్ అనేవి కొంతవరకు జీర్ణం అవ్వాలి కదా. సో అది ఎంతవరకు అవుతుంది? ఇప్పుడు ఒక 100% అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఎంత పర్సెంట్ అవుతుంది అంటే 30% స్టార్చ్ అనేది ఇక్కడ మనకి డైజెషన్ అవుతుంది, జీర్ణం అవుతుంది. సో ఇక్కడ జీర్ణం అవుతుంది. దేనివల్ల జీర్ణం అవుతుంది? ఎవరో ఒక సహాయం తీసుకోవాలి కదా, దాని అంతటది అవ్వదు. ఏమనైనా ఏదో ఒక సహాయంతోనే చేయగలం. సో ఒక్కడే అంటే కష్టం, ఎందుకంటే లోపల ఉండేవి మనం వెళ్ళి చేయి పెట్టేదంతా చేయలేం కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 30% అంటే 30% జీర్ణమవుతుంది. ఎవరి సహాయంతో అంటే లాలాజలం, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎవరి సహాయం తీసుకుంటుంది? లాలాజలం, లాలాజలం సహాయంతో ఇది అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ వరకు ఆసియ గ్రహణంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్లియర్గా చూసుకుందాం.